హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మరి ఈరోజు రెసిపీలో బెండకాయ పులుసు చేయబోతున్నానండి. చాలామందికి బెండకాయ పులుసు అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తిన్నాక సూపర్ అంటారు. బెండకాయ పులుసు అంటే ఇష్టం లేని వారు కూడా ఎగబడి తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక చిన్న కప్పులో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి వేడి వాటర్ పోసి నానబెట్టాలండి. ఇలా వేడి నీళ్ళు పోసి నానపెట్టడం వల్ల పులుసు చాలా త్వరగా వస్తుంది, ఇంకా బాగా వస్తుందన్నమాట. 1/4 కిలో బెండకాయలకి ఈ చింతపండు పులుసు సరిపోతుందండి. ఒకవేళ పులుపు ఎక్కువగా తినేవారు ఇంకాస్త చింతపండు యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి 1/4 కిలో బెండకాయలండి ఇలా ముక్కలుగా కట్ చేసినవి వేసి వేయించాలి. ఈ బెండకాయల్ని ముందుగానే క్లీన్గా కడిగి నీళ్ళలో ఆరబెట్టి ఆ తర్వాత కట్ చేసినవండి. ఇలా మీడియం సైజులో కట్ చేయాలండి బెండకాయల్ని, చాలా బాగుంటాయి పులుసుకి. ఇలా బెండకాయల్ని ఆయిల్లో ముందుగానే వేయించడం వల్ల బెండకాయ పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు వేయించాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 కాడ కరివేపాకు ఆకులు వేసి ఇవన్నీ బాగా వేయించాలి. ఇలా 2 to 3 మినిట్స్ వేయించాక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ వేగాక 2 మీడియం సైజ్ టమాటో ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఈ టమాటో ముక్కలు బాగా మగ్గేంత దాకా ఉడికించాలి. ఇక్కడ మనం సాల్ట్ని యాడ్ చేసాం కదండి, ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల టమాటో చాలా త్వరగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఇలా మూత పెట్టేసి టమాటా ఉల్లిపాయ బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఉల్లిపాయ టమాటా బాగా ఉడికి దగ్గరికి అయ్యాక అప్పుడు వేయించిన బెండకాయ ముక్కలను వేసి ఒక్కసారి బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి మూత పెట్టేసి. ఆ తర్వాత ఇందులో 1/4 కప్పు వాటర్ వేసి 1 గుప్పుడు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి బాగా కలిపి మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇలా మూత పెట్టేసి. మనకి బెండకాయ 70% ఉడికింది అనగానే అప్పుడు ఈ చింతపండు పులుసును కూడా వేసేయాలండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేయాలి. మనం ఆల్రెడీ ముందు సాల్ట్ వేసాం కాబట్టి దాని తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. మరొక 5 to 7 మినిట్స్ ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు రెడీ. ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మీ ఇష్టాన్ని ఒక లైక్ రూపంలో తెలపండి. మళ్ళీ మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.